దేవుడా, 2020ని డిలీట్ చేసి మళ్ళీ ఇన్స్టాల్ చేయి తండ్రి, వైరస్ ఎక్కువ ఉంది. 2020 వచ్చినప్పుడే మనం అర్థం చేసుకోవాల్సింది దేవుడు మనతో 2020 మ్యాచ్ ఆడబోతున్నాడని. లాక్డౌన్ టైంలో అందరు భర్తలు భార్యలకి భయపడుతున్నారు, కానీ నేను ఈరోజు ధైర్యం చేసి మా భార్యతో చెప్పేశా ఈ రోజు రాత్రి సామాన్లు రేపు పొద్దునే తోమతానని. ప్రతి సంవత్సరం ఈ టైంకి ఇండియన్ ప్రీమియర్ లీగ్ ఐపీఎల్ జరిగేది, కానీ ఇప్పుడు ఇండియన్ పోలీస్ లీగ్ జరుగుతుంది. సిక్స్లే సిక్స్లు. May 3 ఎవరైతే లాక్డౌన్ అయిపోతుంది అని అనుకుంటున్నారో వాళ్ళు వినండి, 21 రోజులు ట్రైలర్ చూపించారు, May 3 సినిమా రిలీజ్ చేస్తారు. ఒకవేళ హిట్ అయిందనుకోండి అలాగే కొనసాగిస్తారు. ఈ లాక్డౌన్ టైంలో మీ ఫోన్ని జాగ్రత్తగా పెట్టుకోండి. ఒకవేళ మొబైల్ కింద పడి పగిలిపోయి మీరు ఆన్లైన్లోకి రాకపోతే మీ ఫ్రెండ్స్ అనుకుంటారు కరోనా వచ్చి చచ్చిపోయాడేమో అని. భర్త బ్యాంకులో క్యాషియర్ లాంటి వాడు, అడిగితే ఇవ్వడం ఇస్తే తీసుకోవడం తప్ప సొంతంగా ఖర్చు పెట్టుకునే హక్కే లేదు. లాక్డౌన్ టైంలో మేము బయటికి రాకపోవచ్చాము, కానీ మా పొట్ట మాత్రం బయటకు వచ్చేస్తుంది. ఇంకొన్ని రోజులు ఇలాగే ఇంట్లో ఉన్నామనుకోండి అమెరికా వాళ్ళకన్నా తెల్లగైపోతాం. ఇంతకు ముందు ఎవరైతే ఐ హేట్ మై లైఫ్ అని వాట్సాప్ లో స్టేటస్ పెట్టేవాళ్ళు, వాళ్ళు కూడా మాస్క్లు వేసుకొని శానిటైజర్లు పూసుకొని తిరుగుతున్నారు. వాట్సాప్ స్టేటస్ పెట్టడం ఎందుకు రా మళ్ళీ? అందరూ అడుగుతున్నారు May 3 తర్వాత ఏమవుతుంది ఏమవుతుంది అని. నేను చెప్తా బాగా వినండి, May 3 తర్వాత May 4 వస్తుంది. దాదాపుగా 99% అమ్మాయిలు ప్రేమించిన వాళ్ళ కోసం ప్రాణాలైనా ఇస్తారు, కానీ ప్రేమించిన వాళ్ళని అస్సలు మోసం చేయరు. మిగిలిన అబద్ధాలు రేపు చెప్తా. ఎవడైనా మీతో గొడవ పడితే నేనున్నానని మాత్రం మర్చిపోకండి, నేనున్నానని మాత్రం మర్చిపోకండి, నాకు చెప్పండి నేను వచ్చి చూస్తా. కరోనా వైరస్ వల్ల లైఫ్ లో ఫస్ట్ టైం మన పక్కింటి వాడు కూడా బాగుండాలని కోరుకుంటున్నాం. ఎంతైనా చిన్నప్పటి స్కూల్ డేస్ భలే ఉండేవి, ఒక్క పెన్గుడు లేకుండా స్కూల్కి వెళ్ళేవాడిని, కానీ 10 పెన్నులు తీసుకొచ్చి ఇంటికి వచ్చేవాడిని. ఎవరు చెప్పారు బయటికి వెళ్తే పోలీసులు కొడుతున్నారని? నేను ఇప్పుడే జస్ట్ ఇప్పుడే బయటికి వెళ్ళొచ్చా, బ్యాక్ సైడ్ కొంచెం నొప్పిగా ఉంది అంతే. అందరూ జీవితంలో 4 రాళ్ళు వెనక్కి వేసుకోవాలి అంటారు, అందుకే నేను కూడా 4 రాళ్ళు వెనక్కేసా. చూడండి చచ్చూరుకున్నాడు. ఇన్ని రోజులు ఇంట్లో ఉండి నాకు అర్థమైంది ఏంటంటే, మన తల మీద 1,32,47,302 ఉంటాయి. నా మీద నమ్మకం లేకపోతే మీరే లెక్క పెట్టుకోండి. అలా వైకుంఠపురం సినిమా చూసినప్పటి నుంచి నాకు ఒక్క డౌట్ భయ్యా, సినిమాకి అన్ని డబ్బులు ఖర్చు పెట్టారు కానీ హీరోయిన్ కి ఒక ప్యాంట్ కొనివ్వలేకపోయారు. అందుకే అని బన్నీ అన్నయ్య బాధపడుతున్నాడు. దేశమంతా వైన్ షాపులు బంద్ అయినందుకు భార్యలు చాలా సంతోషపడుతున్నారు, అలాగే దేశమంతా జ్యువెలరీ షాపులు బట్టల షాపులు బంద్ అయినందుకు మొగుళ్ళు ఇంకా ఆనందపడుతున్నారు. దయచేసి ఎవ్వరి మనసును విరగొట్టకండి, ఎందుకంటే మనసు అందరికి ఒక్కటే ఉంటుంది. ఎముకలు విరగొట్టండి, 206 ఉంటాయి. ఈరోజు నా భార్య ఇంట్లో తిరుగుతూ తిరుగుతూ ఈ దరిద్రం ఎప్పుడు పోతుందో అంది. ఇంతకి మా ఆవిడ అంది, నన్నా కరోనా వైరస్ నా? టీచర్స్ ఎవ్వరు బయటికి వెళ్ళకండి, ఎవరికి తెలుసు ఇంతకు ముందు మీ చేతుల్లో బాగా తన్నులు తిన్న స్టూడెంట్ ఇప్పుడు పోలీస్ అయ్యిండొచ్చేమో.